ప్రత్యేకతను మరోసారి చాటుకుంది. గత ఏడాది కంటే 5.70 లక్షల ఎక్కువ ధరతో అంటే రికార్డు స్థాయిలో 24 లక్షల 60 వేలతో వంగవేటి లక్ష్మారెడ్డి బాలాపూర్ లడ్డూను సొంతం చేసుకున్నారు. బాలాపూర్ గ్రామం సెంటర్లోని బొడ్రాయి వద్ద ఈ వేలం నిర్వహించారు. లడ్డూను సొంతం చేసుకున్న లక్ష్మారెడ్డికి శాలువా కప్పి సన్మానించారు. కాగా వంగేటి లక్ష్మారెడ్డి ఇక్కడి గణేష్ ఉత్సవ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. గత రికార్డులను బద్దలు కొడుతూ బాలాపూర్ గణేష్ లడ్డు తన ప్రత్యేకతను మరోసారి చాటుకుంది. గత ఏడాది కంటే 5.70 లక్షలు ఎక్కువ ధరతో అంటే రికార్డు స్థాయిలో 24 లక్షల 60 వేలతో వంగవీటి లక్ష్మారెడ్డి బాలాపూర్ లడ్డును సొంతం చేసుకున్నారు. బాలాపూర్ గ్రామం సెంటర్లోని బొడ్రాయి వద్ద ఈ వేలం నిర్వహించారు. గత రికార్డులను బద్దలు కొడుతూ బాలాపూర్ గణేష్ లడ్డు తన ప్రత్యేకతను మరోసారి చాటుకుంది. గత ఏడాది కంటే 5.70 లక్షల ఎక్కువ ధరతో అంటే రికార్డు స్థాయిలో 24 లక్షల 60 వేలతో వంగేటి లక్ష్మారెడ్డి బాలాపూర్ లడ్డూను సొంతం చేసుకున్నారు. బాలాపూర్ గ్రామం సెంటర్లోని బొడ్రాయి వద్ద ఈ వేలం నిర్వహించారు. లడ్డూను సొంతం చేసుకున్న లక్ష్మారెడ్డికి శాలువా కప్పి సన్మానించారు. కాగా లక్ష్మారెడ్డి ఇక్కడి గణేష్ ఉత్సవ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. ఇక ఈ అంశంపై మరిన్ని వివరాలని ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి అందిస్తారు. రాజమౌళి చెప్పండి, బాలాపూర్ లడ్డు వేలం అత్యధిక ధరలోనే వెళ్ళినట్లుగా తెలుస్తోంది, రికార్డు స్థాయిలో వెళ్ళినట్లుగా తెలుస్తోంది, వివరాలు ఏంటి? జ్యోతి, మొత్తం మీద బాలాపూర్ లడ్డును అత్యధిక వేలం పాట పాడి దక్కించుకున్నటువంటి లక్ష్మారెడ్డికి మొత్తం శాలువా కప్పి సన్మానం చేశారు. మొత్తం మీద ఉత్సవ కమిటీ అధ్యక్షులు, ఉత్సవ కమిటీ సభ్యులు కూడా. ఎందుకంటే ఉత్సవ కమిటీలో ఒక సభ్యుడైన లక్ష్మారెడ్డి గత ఏడాది కంటే సుమారుగా 5 రెట్లు ఎక్కువ పెట్టి సుమారుగా 24 లక్షల 64 వేలకు ధర పలికింది. ఈ వేలం పాటలో తన వంద సొంతం చేసుకోగలిగాడు. మొత్తం మీద చూస్తే ఈ వేలం పాటలో గత సంవత్సరం కంటే ఇప్పుడు సుమారుగా 2 పోటీదారులు కూడా ఎక్కువయ్యారు. 8 మంది పోటీదారులలో సుమారుగా చూస్తే 7 పోటీతత్వంలో పాల్గొన్నారు. ఈ పోటీతత్వంలోనే లక్ష్మారెడ్డి అత్యధికంగా 6 లక్షల రూపాయలు వెచ్చించి ఈ లడ్డును, అంటే అధికంగా గత సంవత్సరం కంటే ఇప్పుడు అధికంగా 6 లక్షలు వెచ్చించి 24 లక్షల 64 వేలకు వంగవీటి లక్ష్మారెడ్డి సొంతం చేసుకున్నాడు. ఈ వంగవీటి లక్ష్మారెడ్డికి చాలాతో సత్కరించి లడ్డును మధ్యాహ్నం అందిస్తామని చెప్పడం జరుగుతుంది. మొత్తం మీద శోభయాత్ర, అంటే శోభయాత్ర జరిగే సమయం లోపల లడ్డూని వారికి అందజేయడం జరుగుతుంది. వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు ప్రతి ఒక్కరు కూడా, అంటే సుమారుగా చూస్తే గత 5 సంవత్సరాల నుంచి లక్ష్మారెడ్డి లడ్డును సొంతం చేసుకోవాలని చెప్తున్నారు. ఈ 5 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు నాకు దక్కలేదు. ఈ సంవత్సరం మాత్రం ఆ గణనాథుడి ఆశీర్వాదంతో నాకు ఇంటి విలువలుపుగా కొలుచుకునే గణనాథుణ్ణి మొత్తం మీద ఈ రోజు 9 నవరాత్రులు పూజలు అందుకున్నటువంటి లడ్డును నేను దక్కించుకోవడం జరిగింది. ఈ స్థాయిలో నాకు చాలా హ్యాపీగా ఉంది అంటూ కూడా లక్ష్మారెడ్డి తెలియజేశారు. మొత్తం మీద బాలాపూర్ లడ్డు 24 లక్షల 66 వేలకు సొంతం చేసుకున్న వంగవీటి లక్ష్మారెడ్డికి యొక్క అధికారులతో పాటు శాల్వతో సత్కరించడం జరిగింది. ఉత్సవ కమిటీ సభ్యులు కూడా మొత్తం మీద అక్కడికి చేరుకున్నటువంటి చాలా మంది కూడా ఉత్సాహంతో చూశారు. 24 లక్షల 64 వేలకు పలకడం ఇదే మొదటిసారి అంటూ కూడా వారు చెప్పడం జరిగింది. మొత్తం మీద మరో చోట చూస్తే గనక ఇక హైదరాబాద్ గణేషుడు లడ్డ వేలపాట కూడా ఉంటుంది. ఈ వేలపాట లోపల భారీ ఎత్తున కూడా అక్కడికి సుమారుగా 14 మంది పోటీదారులు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ లడ్డు ధర ఎంత పలుకుతుంది అనేది మాత్రం వెచ్చవలసిన పరిస్థితి ఏర్పడినట్టుగా మనకు తెలుస్తుంది. జ్యోతి, థ్యాంక్ యూ రాజమౌళి.